స్టూడెంట్స్ ఎలాగా రాస్తారు టీచర్లు మిగిలిన వాళ్ళు కూడా రాయగలిగితే టీచర్లు ముఖ్యంగా రాయగలిగితే మీకు నేను ఆ జన్మంతో రుణపడిపోతా throughout my life I will be indebted to you teachers right is important okay thank you very much manchi mic lo cheppu chedu chevilo cheppu annaru మనకి సంబంధించిన వ్యక్తులకు సంబంధించిన ఏదైనా చెడు విషయం ఉంటే పబ్లిక్గా చెప్పకూడదు అక్కడ ఒక్కడిని పిలిచి చెప్పాలి కానీ మంచి విషయం ఏదైనా ఉంటే మైక్లో గట్టిగా చెప్పాలి నేను ఇవాళ చెప్పబోయే విషయాలు నీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్లా మారిపోతాయి నా పేరు మురళీకృష్ణ చరిత్రలో బిఫోర్ క్రైస్టు ఆఫ్టర్ క్రైస్టు ఎలాగో మీ జీవితాల్లో బిఫోర్ మురళీకృష్ణ ఆఫ్టర్ మురళీకృష్ణ బిఫోర్ లయన్స్ క్లబ్ ఆఫ్టర్ లయన్స్ క్లబ్ లా మారిపోతాయి మీరు వినాలి వెనక్కి తిరిగి చూడడం పక్కడితో మాట్లాడడం ఏదేదో చేయడం ఇవన్నీ చేయకూడదు ఒక 10 పాయింట్స్ సుమారు చెప్తాను నేను ప్రపంచ చరిత్రను శాసించిన ప్రతి గొప్ప పుస్తకాన్ని చదివాను మెజారిటీ అందులో ఉన్న విషయాలన్నీ చెప్తా నేను భీమవరం దగ్గరే పుట్టా త్రూ అవుట్ విలేజ్ బ్యాక్గ్రౌండ్లో పెరిగా ఇంటర్మీడియట్ దాకా సెకండ్ హ్యాండ్ సైకిల్ కూడా కొనివ్వలేదు మా ఫాదర్ నాకు కానీ ఇవాళ నాకు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు స్కూల్కి బెంజీ కార్లో వెళ్తారు నాకు గంజీ తెలుసు బెంజీ తెలుసు నేను తెలుగు మీడియంలోనే చదువుకున్నా ఇంగ్లీష్లో 25 బుక్స్ రాశాను విచ్ ఆర్ ఫాలోడ్ త్రూ అవుట్ ది వరల్డ్ వీటన్నిటిలోకి నాకు అత్యంత ప్రియమైనటువంటి పుస్తకం పేరు జీనియస్ ఈ పుస్తకం చదివి లైఫ్లో ఒక తారాస్థాయికి వెళ్ళకపోవడం అనేది ఇంపాసిబుల్ ఆ పుస్తకం చదవక్కర్లేదు కూడా అసలు నీ పక్కనుంటే సరిపోదు అంత అద్వితీయమైన పుస్తకం అది అలాంటి బుక్ దాని యొక్క కాస్ట్ 300 రూపీస్ బయట మార్కెట్లో అది లయన్స్ క్లబ్ ఆకివీడు వాళ్ళు ఆ పుస్తకాన్ని వాళ్ళు చాలామంది స్టూడెంట్స్కి స్కూల్స్కి ఫ్రీగా ఇవ్వడానికి నిర్ణయించుకుని చాలా కాపీస్ పర్చేజ్ చేశారు లెట్ అస్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఇవాళ ఇండియా 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ 75 సంవత్సరాల్లో ఒక వ్యక్తి ఒక చైల్డ్ లైక్ ఇన్నోసెన్స్తో ఉండేవాడు అతను చనిపోయి 5 సంవత్సరాలు అయింది కానీ ఇప్పటికీ మనందరి కళ్ళల్లో ఆ కన్నీటి చుక్క ఇంకా పూర్తిగా ఆరలేదు ఆయనే మన అబ్దుల్ కలాం కాబట్టి ఈ దేశానికి ఆయనకి లయన్స్ క్లబ్కి మీకు నేను నచ్చితే నాకు నా పేరు మురళీకృష్ణ అందరికీ ఒకసారి గట్టిగా థ్యాంక్స్ చెప్దామా చెప్పండి నాతో పాటు గట్టిగా చెప్పండి జై మురళీకృష్ణ ఈ కుంచిత స్వభావాన్ని కాస్త తగ్గించుకోండి నేను ఏదో జై పాకిస్తాన్ అన్నానుకో మీరు ఆలోచించిన అర్థం ఉంది మనందరం వీఆర్ ఆల్ సిటిజన్స్ ఆఫ్ ద వరల్డ్ ఐఎమ్ నాట్ హిందూ ఐఎమ్ నాట్ క్రిస్టియన్ ఐఎమ్ నాట్ ఎ ముస్లిం ఐఎమ్ నాట్ ఈవెన్ ఇన్ ఇండియన్ ఐఎమ్ ఎ సిటిజన్ ఆఫ్ ది వరల్డ్ ఐఎమ్ ఎ గ్లోబల్ ఇంజనీర్ అలాంటి ఉన్నతమైన భావాలు ఉంటే ప్రపంచం మనల్ని ఆస్వాదిస్తుంది ఆదరిస్తుంది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 100 జాబులు ఉన్నాయి అని అనుకుంటే అందులో 60 ఉద్యోగాలు హైదరాబాద్లో చేస్తున్నారు 20 ఉద్యోగాలు బెంగళూరులో చేస్తున్నారు 10 ఉద్యోగాలు అమెరికాలో చేస్తున్నారు 100 ఉద్యోగాలకి 10 ఉద్యోగాలు జర్మనీలో చేస్తున్నారు ఆ తెలంగాణ వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయడానికి నీకేం సిగ్గులేదా అది మోచేతి నీళ్ళు తాగడానికి సిగ్గులేదు అదే అక్కడికి వెళ్ళి అన్నీ కావాలి మళ్ళీ మళ్ళీ తెలంగాణకి జై అనగానే ఏంటో మరి ఎక్కడి నుంచి వచ్చేసిందో అహంకారం వచ్చేసింది ఈ ఈ చీప్ మెంటాలిటీని కాస్త తగ్గించుకోండి నాతో పాటు గట్టిగా మరొకసారి చెప్పండి జై లయన్స్ క్లబ్
జై ఆకివీడు, జై ఆకివీడు, జై 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 అమెరికా, జై 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 సూపర్. హాయిగా ఉందా? ఎవరైతే చాలా ఆనందంగా హ్యాపీగా ఉత్సాహంతో చెప్పారో మీ లైఫ్ మీరు చూసుకోగలరు. ప్రపంచం అంతా నీదే, 224 దేశాలు మీవే, రాబోయే 300 సంవత్సరాలు మీవే. యువర్ బర్త్ మే బి కామన్, డెత్ మస్ట్ బి హిస్టరీ. పుట్టుకతో ఎన్ని సంవత్సరాలు ఈ భూమి మీద ఊరేగావు అన్నది మనిషికి జీవితాన్ని ఇవ్వదు. చనిపోయిన తర్వాత ఎన్ని 100 సంవత్సరాలు మనుషుల హృదయాల్లో సూర్యుని కన్నా ప్రకాశవంతమైన మంచితనంతో మనుషులు భాసిల్లుతారో వెలుగొందుతారో అదే మనిషికి నిజమైన జీవితాన్ని. కాబట్టి నేటి తర్వాత 300 సంవత్సరాల తర్వాత కూడా మీరు మనుషుల హృదయాల్లో ఉండాలి అంటే ఏం చేయాలి అనే విషయాన్ని వాళ్ళు నేను మీకు ఒక 10 పాయింట్స్లో చెప్తా. రెడీ టు లెర్న్? సరదాగా ఉండండి, హుషారుగా ఉండండి, పక్కలతో మాడకండి. అసలు వెనక్కి తిరిగి చూడడం అలాగో ఇది చేయకండి. అసలు నా ప్రోగ్రామ్ ట్యాగ్లైనే ఏది అన్ని కూడా రాసేయకండి, ఏది పెడితే రాసేయకండి. నేను కొన్ని పాయింట్ చెప్తే రాయండి, మిగిలినవన్నీ మీకు పుస్తకాల రూపంలో ఫ్రీగా ఇస్తున్నారు కదా, అందులో చదువుకోవచ్చు. నేను చెప్పే చాలా విషయాలు గూగుల్లో కూడా దొరకవు, పుస్తకాల్లో దొరకవు. ఇంటే మా దగ్గర ఎన్నాళ్ళు లేత లేదంటే అన్నీ రాసేయకండి, చెప్పినవి రాయండి. ఓకేనా? నా ప్రోగ్రామ్ ట్యాగ్లైనే అది, ఏది పెడితే అది రాయకు, ఎవరిని పెడితే ఎవరిని గోక్కో. ఏంటది గోకకు అనకూడదు. ఈ గోదావరి జిల్లాల్లో గోక్కో అసలు చాలా యథకారంగా మాట్లాడాలి. గోకకు అనకూడదు, అది మాడకుండా సార్ గోక్కో. ఇప్పుడు చెప్పండి, ఏది పెడితే అది రాయకు, ఎవరిని పెడితే అని గోక్కో. మన ప్రోగ్రామ్కి ఒక హెడ్డింగ్ పెట్టాలి కాబట్టి ఓ స్టేట్మెంట్ చెప్తాను, అది హెడ్డింగ్గా పెట్టుకోండి. అదేంటంటే యశస్వి భవ అని హెడ్డింగ్ పెట్టండి. యశస్వి భవ, తప్పు రాసినా పర్లేదు, పక్క వాళ్ళ దాంట్లో చూసి కరెక్ట్ రాయడం కన్నా కాపీ కొట్టకుండా తప్పు రాయడం అనేది 100000 రెట్లు గౌరవప్రదమైంది. అలాంటి వాళ్ళే లైఫ్లో రాణిస్తారు కూడా. పక్క వాళ్ళ దాంట్లో చూసి కరెక్ట్ రాసినా అది చాలా నీచమైనది, నీకు ఫ్యూచర్ ఉండదు, చదువుకి మోసం పనికిరాదు. అసలు చదువుకి ఆన్సర్కి సంబంధం లేదు. చదువు రావాలంటే ప్రాసెస్, తప్పు చేయాలి, చేసిన తప్పును సరిదిద్దుకోవాలి. అలా ఒక్కటే చదువు వస్తుంది. కంఠస్థా పెట్టేస్తే చదువులు రావు. నేను మాడతాను, వాళ్ళు ఇద్దరు అలా మాట్లాడేసుకుంటాను. వెనక్కి తిరిగి చూడకండి అమ్మా, నీకు సంబంధించిన విషయం కాదు. చాలా జాగ్రత్తగా వినండి. నేర్చుకునేటప్పుడు క్లాస్ రూమ్లో 300 మంది 400 మంది ఉండరు, ఇద్దరే ఉంటారు. ఒకడు చెప్పే టీచర్ ఉంటాడు, రెండు వినే స్టూడెంట్ ఉంటాడు. క్లాస్లో ఇద్దరే ఉన్నప్పుడు నీ పక్కన ఉన్న వైపు చూడడం, వాళ్ళతో మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్, అలా చెబుతున్నాను, అలా మాట్లాడేసుకుంటున్నారు. నేను ప్రపంచ చరిత్రని ప్రతి శాసించిన ప్రతి పుస్తకం చదివా. మంచి మూడ్లోకి వచ్చి 4-5 గంటలు మాట్లాడే అవకాశం ఇస్తే 18 భాషల్లో కొన్ని 1000 కొటేషన్స్ నాకు కూడా తెలియకుండా నాలుగు మీద నాట్యం చేస్తాయి. 7-8 భాషల్లో పాటలు పాడతా. ఇలాంటి వాడు నీ ఎదురుకుండా నీ స్నేహం కోరి అంత దూరం నుంచి కష్టపడి నీతో మంచి విషయాలు చెప్దామని వస్తే నా మాటలు వినకుండా ముష్టి క్యాండిడేట్ ఎవడో పక్కన ఉండేది అంత మాట్లాడుతున్నారు. ఈజ్ ఇట్ కరెక్ట్? డోంట్ ట్రీట్ మీ యాజ్ ఎ టీచర్, ట్రీట్ మీ యాజ్ ఎ గుడ్ ఫ్రెండ్. ఒక మంచి స్నేహితుడిగా భావించండి. అసలు ఫ్రెండ్ అంటే ఏంటో తెలుసా? రైట్,
ఫ్రెండ్ అంటారండి. ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా ఈ పదం? ఎఫ్ఐడిఈ, ఫైడ్ అనే వర్డ్ నుంచి వచ్చింది. ఎఫ్ఐడిఈ ఫైడ్ అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. ఫైడ్ అంటే ఏంటో తెలుసా? రాయండి, పక్కల దాంట్లో చూడకండి. నీకు అర్థం కాకపోతే వస్తున్నాను, నువ్వు నిద్రపోయినా కూడా పర్లా, కాపీ కొట్టకండి, మోసం చేయకండి. పక్కన కళ్ళు ఎదురకుండా ఉంది సరస్వతీదేవి, ఇదంతా సరస్వతీదేవి మేమే. మోసం చేయకండి సరస్వతీదేవిని. తప్పు రాస్తే ఏం నష్టంలా, ఇంటికి వెళ్ళిన తర్వాత వెరిఫై చేసుకుని ఫ్రెండ్తో డిస్కస్ చేస్తే అదే తెలుస్తుంది ఆన్సర్. ఫైడ్ అంటే ఫెయిత్, ఎఫ్ఏఐటిహెచ్ ఫెయిత్, లేదా అంటే ఆబ్లిక్ రైండ్ ఆర్ ట్రస్ట్ అని అర్థం. టిఆర్యుఎస్టి ట్రస్ట్. ఫైడ్ అంటే ట్రస్ట్ ఆర్ ఫెయిత్ అని అర్థం, నమ్మకము లేదా విశ్వాసము అని అర్థం. ఎవరి కంపెనీ వలన, తోడు వలన మనకి మంచి జరుగుతుందని మనం విశ్వసిస్తామో నమ్ముతామో వాళ్ళని స్నేహితుడు అంటారు. నీ పక్కన ఉన్న వాళ్ళ మూలంగా నీకు బెనిఫిట్ ఉండాలి, అంతేగాని వాళ్ళ దాంట్లో చూసి రాసేయడానికి కాదు. కాపీ కొడితే నీకు నాశనం, అది అది ఫ్రెండ్షిప్పా? డోంట్ లైక్ ఇట్, డోంట్ బి సిలీ. వాళ్ళు చాలామందికి ఆన్సర్ తెలియాలనే ఆదుర్దయ, కానీ అసలు నేర్చుకుందామని తప్పన ఎవరికీ లేదు. స్నేహితుడు అనే పదం ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది? అందులో ఉన్న బేసిక్ పదం ఏంటి, రూట్ వర్డ్ ఏంటి, రూట్ మూలం రాయండి. హిత్, హిత్ అనే పదం నుంచి వచ్చింది. హిత్ అంటే ఏంటి? హితము, హితము అంటే మంచి. సహ అంటే తోడు అని అర్థం, లేదా అతడు అని అర్థం. స్నేహితుడు అంటే ఎవరి తోడు వలన మంచి జరుగుతుందో వాళ్ళని స్నేహితుడు అంటారు. ఇంగ్లీష్లోనూ అంతే. మీరు టీచర్ మీకు సర్టిఫికెట్ ఇస్తారు, దాన్ని బానోఫైడ్ సర్టిఫికెట్ అంటారు. ఇంగ్లీష్లో బాన్ రాయండి, కొత్త కొత్త నేర్చు, బోల్డ్ నేర్చేసుకోవాలి. మీరు మీరు యూనివర్సిటీ ప్రొఫెసర్ల కన్నా ఉన్నతమైన ఎత్తుకు తీసుకెళ్ళిపోతా మీరు సహకరిస్తే. ఇవాళ ఎవరికి ఏమి రాదు అసలు, ఎందుకంటే సరస్వతీదేవి అన్న చదువు అన్న ఎవరికి ఇష్టం లేదు అసలు. పొద్దు నుంచి సాయంత్రం దాకా ఎల్ ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఎస్ అన్నాడు ఒకడు. ఎల్ అంటే లైఫ్, లైఫ్ ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఎస్. సి అంటే సెల్, ఎస్ అంటే సొల్లు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా సెల్ ఫోన్ పాముకోవడం, మిగిలిన టైంలో అంత సొల్లు కబుర్లు మాట్లాడడం, అంత సొల్లు కబుర్లే, ఏం ఉండదు అసలు. సబ్జెక్ట్ నేర్చుకోకుండా ఏదేదో ఆన్సర్ రాసేసుకుంటే నీకు డిగ్రీ రావచ్చు కానీ లైఫ్ ఉండదు. ఇవాళ మా ఇంట్లో పని మనిషి బీఎస్సీ ఫస్ట్ క్లాస్, బీఎస్సీ ఫస్ట్ క్లాస్ మా ఇంట్లో పని మనిషి. ఆ అమ్మాయితో పాటు చదువుకున్న అమ్మాయి క్లాస్మేట్లు చాలామంది నెలకి లక్ష, 2 లక్షలు సంపాదించేవాళ్ళు బోర్డు మంది ఉన్నారు. అందరూ ఒకే తరగతి గదిలో కూర్చుని ఒక టీచర్ చెప్పిన ఒక మాటను విన్నవాళ్లే. ఎవడైతే చెప్పేటప్పుడు విని ఆచరిస్తాడో వాడు రాణించేస్తాడు. ఎవడైతే నువ్వు చెప్పావు ఇదిగో నేను చెప్తున్నా, పక్కలతో మాట్లాడడం, ఆణిపోకడం, వెనక్కి తిరిగి చూడడం, ఏదేదో చేస్తారు. ఇదిగో ఇంత ఈ పని మనుషులతో సెట్ అయిపోవాలంతే. పైనుండే క్యాండిడేట్ నీ కులం పేరు చెప్పగానే నేను కొమ్ము కాసే అసెంబ్లీ నాయకుడు కాదు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు. ఇరగదేస్తాడు, రాబోయే 70 ఏళ్ళు సినిమా చూపించేస్తాడు నీకు. చదువుకునే టైంలో చాలా సీరియస్నెస్ ఉండాలి. రాయండి కొన్ని కొత్త పదం. బిఓఎన్ బాన్ అన్న, బిఈఎన్ బెన్ అన్న, బాన్ ఆబ్లిక్ బెన్ అంటే గుడ్ అని అర్థం, జీఓఓడి గుడ్ అని అర్థం. అందుకే మీకు బానోఫైడ్ సర్టిఫికెట్ అంటారు, అంటే గుడ్ ఫెయిత్ సర్టిఫికెట్ అనమాట అది. అలాగే ఎవరైనా ఫారెన్ వెళ్తున్నారు, ఫ్లైట్లో వెళ్తున్నారు, బాన్ వాయేజ్ అంటాం. బాన్ అంటే గుడ్ అనమాట. అక్కడ ఇలా నేర్చుకోవాలి, ఇది నేర్చుకునే పద్ధతి. తెలియకుండా రావాలి నాలెడ్జ్ అనేది. ఎప్పుడూ కూడా ఒక కొబ్బరికాయలోకి నీళ్ళు వచ్చినంత సహజంగా, ఒక తల్లి తన బిడ్డకు పాలిచ్చినంత సహజంగా, ఒక చెట్టుకో కొమ్మకో ఆకులు పుట్టుకొచ్చినంత సహజంగా నాలెడ్జ్ రావాలి. ఓ కంఠస్థాలు పెట్టేసి పిడి బ్రహ్మ, పిడి విష్ణువు, పిడిదేవో మహేశ్వర, కుక్క పిడాయ నమః అని చదివితే బతుకు కుక్క బతుకే. అర్థం చేసుకుని చదివితేనే జీవితం అర్థవంతం అవుతుంది. బట్టి కొడితే బజ్జీ కొట్టే, బట్టి కొడితే బజ్జీ కొట్టో బడ్డీ కొట్టో ఏదో ఒకటి. సో ఫస్ట్ పాయింట్ నేను చెప్పేది ఏంటంటే, రాయండి చెప్తా, లైఫ్ ఈజ్ ఏ సీరియస్ జోక్. ఏంటది కాదు, లైఫ్ ఈజ్ ఏ సీరియస్ జోక్. నేను మధ్య మధ్యలో చెప్పేటప్పుడు ఆగాను, సైలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మాట్లాడేటప్పుడు.
విలియం షేక్స్పియర్ ఏమన్నాడంటే, మ్యాన్ ఈజ్ మ్యాన్ బికాస్ ఆఫ్ హిజ్ స్పీచ్, ఎ స్పీచ్ విత్ సైలెన్స్, యాజ్ ఇట్ ఈస్ ద సైలెన్స్ దట్ రూల్స్ రోలర్స్ ఆఫ్ మైండ్ ఆర్ ద రోలర్స్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు. మాట బట్టే ప్రపంచం ఉంటుంది. ఆ మాటలో ఎలా ఉండాలి? ఆ సైలెన్స్ అనేది ప్రాపర్గా యూజ్ చేయాలి. ఈ సెంటెన్స్ ఎలా చెప్పాలి? లైఫ్ ఈజ్ ఏ సీరియస్ జోక్ అనడానికి మీలాగా వంద తొండలు మేలడిపోయినట్టుగా లైఫ్ ఈజ్ సీరియస్ జోక్ అనడానికి చాలా తేడా. కవిత్వం అన్నది ఏం చెప్పావన్నది కాదు, ఎలా చెప్పావన్నది. ఆ చెప్పే స్టైల్, మధ్యలో ఆ పాజ్, ఆ సైలెన్స్ చాలా ఇంపార్టెంట్. ఇలాంటి వయసులోనే నేర్చుకోవాలి. లైఫ్లో ముందుకెళ్తున్న కొద్దీ నేర్చుకోవడం అనేది తగ్గిపోతుంది. ఓకే, ఇందుకే ఏం చెప్పండి సెంటెన్స్? మ్యూజికల్గా ఉండాలి. ఒక్కసారి చూడండి, 100 మంది వయలిన్ వాయిస్తూ ఉంటారు. ఇక్కడ స్టేజ్ మీద ఒక మాస్టర్ ఉంటాడు, అతను ఇలా 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 అంటూ ఉంటాడు, మ్యూజిక్ చెప్పినట్టుగా చెప్తాడు. అలా ఎలా చెప్పాలి? లైఫ్ ఈజ్ ఏ సీరియస్ జోక్ అని చెప్పాలి. ఆ గ్యాప్ అనేది ఇప్పుడు చెప్పండి, 1 2 3 ఎరగదీశారు, ఎరగదీశారు అంతే. చాలా బాగా చెప్పారు, వెరీ గుడ్. ఇంకా 2వ పాయింట్, దీని అర్థం ఏంటి చెప్పండి? లైఫ్ ఇస్ అ సీరియస్ జోక్ అంటే క్లాస్ రూమ్ బయట నేర్చుకోవడానికి టైంలో మిగతా టైం ఉంటుంది కదా. అస్తమానం మనం క్లాస్ రూమ్లో ఉండం కదా, లేదా పుస్తకాలతో ఉండం కదా, మిగిలిన టైం ఉంటుంది కదా రోజులో. ఆ టైంలో చాలా సరదా ఉండాలి, జోక్ ఉన్నట్టుగా ఉండాలి. అవసరం ఉన్నా లేకపోయినా కూడా, జోక్ లేకపోయినా కూడా నవ్వుతూ ఉండాలి. ఎప్పుడు సరదా ఉండాలి, మాస్ట్ ఉండాలి. వెళ్ళిపోతుంటే ఎవరైనా వెళ్ళిపోతుంటే దాన్ని జల్లాగు, లేదా దాని ముక్కులో పెన్సిల్ పెట్టు. నువ్వు ఏం చేసినా అందమే చెయ్యాలి, అసలు అలాగే ఉండాలి. కానీ నేర్చుకునేటప్పుడు ఆ సరదా పనికిరాదు. క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు నేర్చుకునేటప్పుడు వెనక్కి తిరిగి చూడడం, పక్కలతో మాట్లాడడం, ఇంకేదో విషయం గురించి ఆలోచించడం, ఇవన్నీ చేయకూడదు. అలా చేస్తే నీ జీవితమే ఒక పెద్ద జోక్ అయిపోతుంది. ఇవాళ మా పని మనిషి గురించి చెప్పినట్టుగా అయిపోతుంది రేపు పొద్దున్న నీకు చెప్పుకోవడం. క్లాస్ రూమ్లో ఎవడైతే ఆ సీరియస్నెస్ మెయింటైన్ చేస్తాడో వాడు శాసిస్తాడు. క్లాస్ రూమ్లో నేర్చుకునేటప్పుడు కూడా ఎవడైతే ఈ సరదా జోకు ఎటకారం చేస్తాడో వాడి జీవితమే పెద్ద జోక్ అయిపోతుంది. ప్రతివాడిని నీ పేరు చెప్పగానే వాడు ఆడేం చేస్తాడు, ఇలాగే ఉంటాడు, ఏదో ఒకటి మీద ఎక్కడో ఏదో పెట్టుకుని ఉంటాడు, బడ్డీ కొట్టు అంటాడు. ఎవడు గడ్డి పరక కన్నా హీనంగా చూస్తాడు. నేను నేర్చుకునేటప్పుడు సీరియస్నెస్ ఉండాలి, అది దీని యొక్క అర్థం. ఇంకా 2వ పాయింట్ రాసుకోండి, కంటెంట్ ఈజ్ కింగ్. 3000 సంవత్సరాల క్రితం జీసస్ క్రైస్ట్ కన్నా 1000 సంవత్సరాలు పూర్వం హోమర్ అనే ఒక కళ్ళు లేని కబోధి ఉండేవాడు. అతని కళ్ళు లేవు, బిచ్చగాడు. అతను ఇళ్ళకెళ్ళి మాదాగోళం తల్లాన ముష్టెత్తుకుంటూ ఉంటే మధ్య మధ్యలో చిన్న చిన్న 2-3 లైన్ల పాటలు పాడేవాడు. వాడిని తెలుగులో తత్వాలు అంటారు. వస్తావట్టిదే పోతావట్టిదే ఆశ ఎందుకంట, చేసిన ధర్మము చెడని పదార్థము చేరును నీ వెంట. మాదాకోడం తల్లే, పంచభూతముల తోలు బొమ్మతో ప్రాపంచమాయనట, అంతము వరకు కించదాశతో పెంచును జగమంతా, నడిపించును జగమంతా. మాదాకోడం తల్లే అని బిచ్చవెత్తుకుంటూ పాడుకునేవాడు పాటలు. ఎవరో రాజుగారికి చెప్పారు, కింగ్కి. ఈ హోమర్ అనే అతను ఒకటి ఉన్నాడండి, బిచ్చం ఎత్తుకుంటూ పాడతాడండి. అతను పాడే మాటలకి, అతను చెప్పే మాటలకి జనాలు పడి చస్తూ ఉంటారండి. చాలామంది స్టూడెంట్లు అతను వెనకట్లు తిరుగుతున్నారండి, అంత మాటలు అంటే అంత ఇష్టం అంటే. అప్పుడు కింగ్ ఏమన్నాడంటే, విద్యుత్తు కన్నా పవర్ఫుల్ విద్వత్, అది వేస్ట్ అవ్వకూడదు, దాన్ని రికార్డ్ చేసేయాలి ఇలా. అందుకని మీలాంటి కొంతమంది స్టూడెంట్లని, ఇలా లయన్స్ క్లబ్ లాంటి వాళ్ళు కొంతమంది మాలాంటి టీచర్లని వాళ్ళు వెనకాతలే పంపించాడు. కళ్ళు లేవు అతను, వెనకాతలే పంపి ఆడు ఏం మాట్లాడలేదు, అంత రాసేయండిరా, అలా రాసేశారు. సాయంత్రం కూర్చొని దాన్ని ఒక పుస్తకం రూపంలో కొంచెం ఆర్గనైజ్డ్గా రాశారు. అప్పుడు 2 పుస్తకాలు వచ్చాయి. ఆ 2 పుస్తకాలు రామాయణం మహాభారతంతో సమానంగా తోచగలిగినటువంటి పుస్తకాలుగా వర్ణిస్తారు. ఒక గుడ్డివాడు రాశాడు, ఒక బిచ్చగాడు రాశాడు. అతని పేరేంటి?
హోమర్ అతను రాసిన పుస్తకం ఏంటి ఇలియాడ్ ఐఎల్ఐఏడి ఇలియాడ్ అనే పుస్తకం రాశాడు అంటే అతనేం రాయలా అతను మాటలు స్టూడెంట్లు మీలాంటి స్టూడెంట్లు రాశారు పుస్తకం పేరు ఇలియాడ్ ఐఎల్ఐఏడి రాసిన అతని పేరు హోమర్ హెచ్ఓఎంఈఆర్ హోమర్ ఎంత గొప్ప పుస్తకం అంటే అతను ఇంకో బుక్ రాశాడు ఇవన్నీ ఐఏఎస్ ప్రిలిమ్స్లో అడిగే ప్రశ్నలు అన్నమాట నేను ఐఏఎస్ ప్రిలిమ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా కోచింగ్ ఇస్తా అందువల్ల నా నోట్లోంచి వచ్చే ప్రతిదీ కూడా మీకు రేపు పొద్దున ఎగ్జామ్స్లో అలా పడుతూనే ఉంటాయి ఇంకో బుక్ రాశాడు దాన్ని రాసుకోండి ఒడిస్సీ అంటారు ఆ బుక్ పేరు ఒడిస్సీ ఓడివై ఎస్ఎస్ఈవై ఒడిస్సీ అంటే నీ జీవితం అనే ప్రయాణం అందరికీ రోల్ మోడల్లా అయిందనుకో ఆ ప్రయాణాన్ని ఒడిస్సీ అంటారు ఇప్పుడు అబ్దుల్ కలాం జీవితం చాలామందికి ఆదర్శప్రాయం కాబట్టి ఆయన జీవితాన్ని ఏమంటారు ఒడిస్సీ ఎ లాంగ్ సక్సెస్ఫుల్ జర్నీ అని అర్థం రెండు రాసినవాడు హోమర్ అలెగ్జాండర్ ద గ్రేట్ పేరు విన్నారా అతను ఏం చెప్పాడు తెలుసా నాకు ద గ్రేట్ అనే టైటిల్ రావడానికి కారణం ఒకే ఒక పుస్తకం అది ఇలియాడ్ అని చెప్పాడు ఆయన టీచర్ అరిస్టాటిల్ క్లాస్లో చెప్పేవాడు దాని మూలంగా ఇన్స్పైర్ అయ్యి అతను ప్రపంచం చేయించాడు ఇంగ్లీష్ భాష అనగానే మనకి షేక్స్పియర్ గుర్తుకొస్తుందా షేక్స్పియర్ ఏమన్నాడు తెలుసా 550 సంవత్సరాల క్రితం నాలో సాహిత్య స్పృహని రగిల్చిన పుస్తకాలు రెండే ఒకటి ఇలియాడ్ రెండు ఒడిస్సీ అని చెప్పాడు రెండు కూడా ఈ హోమర్ రాసిన ఈ ఇలియాడ్ యొక్క పుస్తకం యొక్క సమగ్ర సారాంశాన్ని నీకు ఒక సెంటెన్స్లో చెప్పా ఏంటది కంటెంట్ ఈజ్ కింగ్ కంటెంట్ ఈజ్ ఆగాలి ఇక్కడ ఆగాలి సైలెన్స్ మెయింటైన్ చేసేవనుకో వినేవాడు ఏమనుకుంటాడు వీడేం చెప్పబోతున్నాడు అని ఆలోచిస్తూ ఉంటాడు ఆ ఆలోచించే టైంలో నువ్వు వాడి మైండ్ని రూల్ చేస్తావు వాడి మైండ్ని ఎప్పుడైతే రూల్ చేసావో రేపొద్దున ప్రపంచాన్ని రూల్ చేస్తావు అదే షేక్స్పియర్ చెప్పాడు వైల్ స్పీకింగ్ ఇట్ ఈస్ ద సైలెన్స్ దట్ రూల్స్ రోలర్స్ ఆఫ్ మైండ్ ఆర్ ద రోలర్స్ ఆఫ్ ద వరల్డ్ కాబట్టి ఆ మధ్యలో సైలెన్స్ అనేది చాలా కీలకం కంటెంట్ ఈస్ కింగ్ అని చెప్పలేదు కంటెంట్ ఈజ్ కింగ్ ఇప్పుడు మీరు చెప్పండి వెరీ గుడ్ ఇంగ్లీష్ భాషలో 700,000 పదాలు ఉన్నాయి సుమారు 700,000 వర్డ్స్ అన్నిట్లోకి నెంబర్ వన్ వర్డ్ ఏంటో తెలుసా స్టూడెంట్స్కి నెంబర్ వన్ వర్డ్ ఒక పదం చాలా ఇంపార్టెంట్ అదేంటంటే మహాకవి కాళిదాసు మాళవికాగ్నిమిత్రం అనే పుస్తకంలో కూడా అదే చెప్పాడు పాప్ కింగ్ ఆఫ్ పాప్ అని ఎవరిని అంటారు డ్యాన్స్కి కింగ్ ఎవరు మైకేల్ జాక్సన్ కూడా అదే చెప్పాడు ఈ మధ్యకాలంలో తెలివితేటలకు నిదర్శనంగా ఒక వ్యక్తి పేరు చెప్తాం ఏంటి అతని పేరు నోబెల్ ప్రైజ్ వచ్చిన ఒక సైంటిస్ట్ ఇంటెలిజెంట్ అంటే నువ్వేమో పెద్ద వాడా అని అంటాం వెరీ గుడ్ ఐన్స్టీన్ కూడా అదే చెప్పాడు ఏంటంటే ఆ పదం ప్రయాణం చెప్తా ఎంథూజియాజం ENTHUSIOS అనే గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది పక్కన ఎం పెడితే ఎంథూజియాజం దీన్నే ఐన్స్టీన్ ఏమన్నాడంటే ఇమాజినేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ నాలెడ్జ్ ఎంథూజియాజం అన్న ఇమాజినేషన్ అన్న ఒకటి దీన్నే మైకేల్ జాక్సన్ ఫీల్ అన్నాడు ఫీల్ అంటే దీన్నే ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఏమని ఇచ్చిందంటే దాని మీనింగ్ ఇన్ స్పిరిట్ SPIRIT ఇన్ స్పిరిట్ స్పిరిట్ అన్న గాడ్ అన్న ఒకటే ఆయన అతను రాస్తే రాయండి గాడ్ జీ ఎప్పుడు క్యాపిటల్ లెటర్ రాయాలి భగవంతుని చిన్నాన్ని చేసేయకూడదు భగవంతుడు బాగా పెద్దాడు ఎప్పుడు క్యాపిటల్ లెటర్ మనం కూడా ఎప్పుడు చిన్న కాదు అందుకే మనకు కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో సెంటెన్స్ మధ్యలో వచ్చిన ఐ స్మాల్ లెటర్ రాస్తే బూత్ అది 2 మార్కులు కట్ చేస్తారు 2 మార్క్స్
ఐ ఎప్పుడు సెంటెన్స్ మధ్యలో వచ్చినా సరే ఐ క్యాపిటల్ లెటర్ రాయాలి. భగవంతుడికి సంబంధించింది కూడా క్యాపిటల్ లెటర్ రాయాలి. భగవంతుడి గురించి మాట్లాడుతూ హీ సుప్రీం అని రాశారనుకోండి, హెచ్ సెంటెన్స్ హెచ్ క్యాపిటల్ హెచ్ రాయాలి. సెంటెన్స్ మధ్యలో వచ్చినా సరే ఇద్దరికే క్యాపిటల్ లెటర్స్ రాయాలి ఇంగ్లీష్ భాషలో. ఇలాంటి నేర్చుకున్నవి లైఫ్ లాంగ్ పాటించాలి. సో ఇన్ స్పిరిట్ ఆర్ గాడ్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు కంటెంట్ ఈజ్ కింగ్ అని మిమ్మల్ని చెప్పమన్నా అనుకోండి, ఇంతనే చెప్పకూడదు. నువ్వే 3000 సంవత్సరాల క్రితం నువ్వే గ్రీస్ కంట్రీలో ఎథెనా అనే దాని క్యాపిటల్, ఎథెనాలో బెచ్చమెత్తుకుంటూ కొంతమందికి చెప్పినటువంటి హోమర్గా భావించుకోవాలి. నీ పేరేంటి? నీ పేరేంటి? హోమర్. ఇప్పుడు నీ పేరేంటి? హోమర్. నీ పేరు? నీ పేరు? మీ అందరి పేరేంటి? ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరి పేరేంటి? ఎత్తివాడు ఇప్పుడు హోమర్. మనందరం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? గ్రీస్లో ఉన్నాం. ఓకే, 3000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోండి. నువ్వు ఏం చెప్పావో ఒకసారి గుర్తు తెచ్చుకో. ఏం చెప్పావు నువ్వు? కంటెంట్ ఈజ్, నేను చెప్పేటప్పుడు మధ్యలో దొరకన్నా, నేను చెప్పేటప్పుడు వినండి, తర్వాత మీరు మిమ్మల్ని చెప్పడానికి అవకాశం ఇస్తున్నా కదా. కంటెంట్ ఈజ్ కింగ్ అని చెప్పావు నువ్వు 3000 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయి నేను నువ్వే ఫార్మర్గా భావించుకుని ఆ ఎంతూజియాజంతో చెప్పు. ఎంతూజియాజం అంటే ఇన్ స్పిరిట్ ఆర్ ఇన్ గాడ్ ఆర్ ఇమాజినేషన్ ఆర్ ఫీల్. ఇది స్టూడెంట్కి చాలా ఎసెన్షియల్. నేర్చుకునేటప్పుడు ఆ సన్నివేశంలోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు చెప్పండి మీ పేరేంటి? ఇప్పుడు చెప్పండి 1 2 3. సూపర్. మరొకసారి ఎందుకు చెప్పిస్తున్నానంటే ఇవాళ చాలామందికి నోరు తిరగదు. అది చాలామంది స్టూడెంట్లు మాట్లాడే భాష కనుక వాళ్ళ తల్లిదండ్రులు కనుక వింటే, వాళ్ళు మాట్లాడే ఆ బూతులు ఆ వల్గర్ లాంగ్వేజ్ తల్లిదండ్రులు కనుక ఇవాళ వింటే, ఇంటర్మీడియట్ గురించి నాకైతే తెలియదు బట్ మా ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్లు అయితే వాళ్ళు మాట్లాడే భాషను కనుక వాళ్ళ తల్లిదండ్రులు కనుక వింటే వాళ్ళకే సిగ్గు శరం లజ్జా కనుక ఉంటే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతారు. అంత అసహ్యమైన లాంగ్వేజ్ మాట్లాడతారు. కారణం ఏంటో తెలుసా? ఇలాంటి మంచి మంచి విషయాల రుచి వాళ్ళ నాలుకకి టీచర్లు తెలియపరచకపోవడమే. ఎప్పుడు కూడా చెప్పేటప్పుడు వాళ్ళ చేత పైకి చెప్పించాలి. మీరు ఎప్పుడైనా అబ్దుల్ చేశారా? అబ్దుల్ కలాం చెప్పేటప్పుడు మంచి మంచి విషయాలు స్టూడెంట్ల చేత పైకి చెప్పించేవాడు. ఇది ట్రెడిషనల్ వే ఆఫ్ లెర్నింగ్. గత 10,000 సంవత్సరాల నుంచి భారతదేశంలో చదువు చెప్పే పద్ధతి, ఓ పాయింట్ చెబితే దాన్ని స్టూడెంట్ చేత పైకి చెప్పిస్తారు. ఇప్పుడు చెప్పించడం మానేశారు. ఎప్పుడైతే చెప్పించట్లేదో నాలుగు తిరగదు. నాలుగు ఎప్పుడైతే తిరగదో, ఈ మంచి మంచి విషయాలు ఎప్పుడైతే నువ్వు చెప్పలేదో, ఈ బూతుల జోలికి నాలుగు తిరుగుతుంది. అందుకే చెప్పిస్తున్నాం. చెప్పాలి. టీచర్లు చెప్పించకపోయినా మీ అంతా మీరైనా పైకి చదవాలి. నేను గవర్నమెంట్ యూనివర్సిటీ కాలేజ్ ప్రిన్సిపల్గా వర్క్ చేశాను. సో నాకు గవర్నమెంట్ వెహికల్ అని ఇస్తారు, దాని మీద ప్రభుత్వ వాహనం అని రాసి ఉంటుంది. అలాగైనా స్టైల్గా ఉంటుంది కదా. అదే మా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్లందరినీ పిలిచా, ఏం రాసిందో చదవండిరా అన్నాడు. ప్రభుత్వ వాహనము అని, ప్రభుత్వ వాహనము అని పలకడానికి రాదు, ప్రభుత్వ వాహనం. ఎంత అసహ్యంగా పలికారండి. అసలు ఆ కారులో కూర్చోబుద్దేసేది కదా నాకు. మీరు చెప్పండి ఏమని పలుకుతారు? అబ్బా సూపర్. మరొకసారి ఇవాళ చాలామంది పలకరు ఈ వయసులోనే ఇలాంటి పలకాలి పైకి. మేము చిన్నప్పుడు 7వ క్లాస్లో ఉండగా మాకు పద్యం చెప్పేవారు పోతున్నది, కమలాక్షి నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జవ్వ జవ్వ స్వరక్షకుని చూచు చుట్టుకులు చుట్టుకులు శేషసాయిక మృక్కు శరము శరము విష్ణును ఆకర్ణించి వీణులు వీణులు మధువైరి దవలిన మనము మనము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు చెప్పడి గురుడు గురుడు తండ్రి హరిజేరు మనియడి తండ్రి తండ్రి. జిహ్వ అంటే నాలిక. ఏ నాలికైతే ఇలాంటి గొప్ప గొప్ప విషయాల్ని పైకి పలుకుతుందో ఉచ్చరిస్తుందో ఆ నాలికే నాలిక. కానీ అవన్నీ మనం పలుకుతున్నావా? మానేశాం. ఆ ట్రెడిషనల్ వేలోకి మళ్ళీ వెళ్ళండి. అర్థమైందా? ఓకే. సో మరొకసారి చెప్పండి, కంటెంట్ ఈజ్ కే. దూరం ఇలా వచ్చే స్టేజ్ ఒక్కి నా పేక నొక్కి వాళ్ళు ఏమో బయట నెత్తారు, ప్రోగ్రామ్ అయిపోద్ది. సెంటెన్స్ మధ్యలో దూరద్దు. కంటెంట్ ఈజ్ కింగ్. ఓకే ఇప్పుడు చెప్పండి. ఓకే ఈ 2 పాయింట్లు అయ్యా. 3వ పాయింట్ నేర్చుకుంటారా? ఇది ఒక అన్ని భాషలు నేర్చుకోండి.
ఇండియాలో కరెన్సీ నోటు మీద ఎన్ని భాషలు ఉంటాయి చెప్పండి? 17 లాంగ్వేజెస్ ఉంటాయి. ఇండియాలో ఎన్ని భాషలు ఉన్నాయి చెప్పండి? సుమారు 1700 లాంగ్వేజెస్ ఉన్నాయి. ఓకే, అన్ని లాంగ్వేజ్ రావాలని అవసరం లేదు, కానీ వాటిని డిస్లైక్ చేయకండి, కుదిరితే గౌరవించండి. ఓకేనా? ఇప్పుడు ఒక మంచి తమిళ స్టేట్మెంట్ చెప్తా. నావైతే చూడాలి, ఇటువంటి చూడకూడదు, ఫోకస్డ్గా ఉండాలి. ఫోకస్డ్ అబ్దుల్ కలాం గారి మోస్ట్ ఫేవరెట్ తమిళ్ స్టేట్మెంట్ ఒకటి చెప్తా, నేర్చుకుంటారా? రాసుకోండి. కాలం కాలం పొన్ పొండ్రదు, ఇంకోళ్ళ భాషని కానీ, ఇంకోళ్ళ డ్రెస్సుని కానీ, ఇంకోళ్ళ కల్చర్ని కానీ పట్ల నవ్వడం అంటే చాలా బ్యాడ్ అన్నమాట, చేయకండి అసలు. ఉన్న గొప్పతనాన్ని నువ్వు చాటుకుంటున్నట్టే అన్నాడు. ఇంకో భాషను గౌరవించడం అంటే నీలో ఏవడో గొప్ప క్యాండిడేట్ ఉన్నాడనమాట, లైఫ్లో చాలా టాప్ లెవెల్కి వెళ్ళబోతున్నావు అనమాట, దానికి సంకేతం ఇది. ఇంకొకళ్ళ కల్చర్ని కానీ భాషను కానీ కొంచెం ఎగతాళి చేస్తున్నావు అంటే నీ యొక్క పతనానికి మొదలవుతుంది, దాన్నే పతనం లేదా పొగరు అంటారు. విజయానికి ముందు వినయం ఉంటే పతనానికి ముందు పొగరు ఉంటుంది. సో ఏంటా సెంటెన్స్? కాలం కాలం పొన్ పొండ్రది, మార్జిన్ వదిలి రాయాలి, నన్ను అబ్జర్వ్ చేయండి, మార్జిన్ వదిలి రాయాలి. ఫస్ట్ లెటర్స్ అన్నీ ఒక లైన్లో ఉండాలి, గీత కొట్టినట్టుగా. అక్షరాలని పడుక్కోబెట్టకూడదు, పడుక్కోబెట్టేస్తే రేపొద్దున సమాజాన్ని కూడా పడుక్కోబెట్టేస్తావు. ఎప్పుడు ఇవి స్ట్రైట్ లైన్స్ ఉండాలి. కాలం పొన్ పండ్రదు, కడమై కన్ పండ్రదు అని రాస్తే సరిపోదు, మళ్ళీ పండ్రదు రాయక్కర్లేదు. ఇప్పుడు ఫాస్ట్గా నేర్చుకోవచ్చు, ఫాస్ట్గా నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అన్నాడు చార్లెస్ డార్విన్, సర్వైవల్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ కలి. ఇప్పుడు ఎవడు తొందరగా నేర్చుకుంటాడు ఆడే రాణిస్తుంది. కాలం అంటే ఏంటి? టైం కాదు, టైం టయాం అనుకోదు, టయాం టైం. కాలం అంటే టైం. ఓకే, పండ్రదు అంటే తెలుగులో మాదిరి అనే పదం విన్నారా ఎప్పుడైనా? మాదిరి అనే పదం విన్నారా? మాదిరి అంటే ఈ ముగ్గురు అమ్మాయిలు ఒక మాదిరి, ఎందుకు ముగ్గురికి కళ్ళజోడు ఉంది, అక్కడ ఇద్దరు అమ్మాయిలు ఒక మాదిరి. కారణం ఏంటి? వాళ్ళిద్దరు పేర్లు తీసుకుంటున్నారు. ఎస్ సార్, మాదిరి అంటే సిమిలర్ టు. ఓకే, పొన్ను అంటే ప్రతి భాషలో ప్రతి పదానికి రెండు అర్థాలు ఉంటాయి. పొన్ను అంటే అమ్మాయి అని అర్థం, పొన్ను అంటే బంగారం అని కూడా అర్థం. సిచ్యువేషన్ బట్టి దాని మీనింగ్ని యూజ్ చేసుకోవాలి. కాలం పొన్ పండ్రదు అంటే అర్థం ఏంటి? సమయం దేంతో దేంతో దేని లాంటిది? బంగారం లాంటిది అని అర్థం చేసుకోవాలి. అంతేగాని అమ్మాయి లాంటిది అని అనుకోకూడదు. తమిళనాడులో చాలామంది తమ భర్త పేరు అశ్విన్నో దినకరన్నో ఏదో ఉంటుంది, కానీ మొగుడి పేరు ఏదున్నా సరే మొగుడిని ఏమని పిలుస్తారో తెలుసా? తమిళనాడులో చాలామంది లేడీస్ మొగుడిని పొన్నుస్వామి అని పిలుస్తారు. పొన్నుస్వామి అంటే ఏంటి అర్థం? అమ్మాయి స్వామి. ఎంత ముష్టిదైనా మొగుడిని అమ్మాయి స్వామి అని పిలుస్తుందా? బంగారు స్వామి అని పిలుస్తారు. మన దగ్గర కూడా బంగారు అనరు. ఈ మధ్య ఏదో వీడియో కూడా వచ్చింది కదా, ముష్టిది బంగారు చెట్టుకి నీళ్లు పోతే అది గుర్తి.
లైఫ్లో ఎప్పుడైనా జీవితం మీద విరక్తి కలగాలన్నా చచ్చిపోవాలన్నా ఆ వీడియో చూస్తే సరిపోద్దు. దాని ఎక్స్ప్రెషన్స్ బంగారం, నీళ్ళకి నీళ్ళు పోతే చెత్తుంది, పువ్వు వికసిస్తుంది, ఈ ప్రాణం ఇప్పుడు చెప్తావు బంగారం. ఇవాళ అమ్మాయిల్లో కింద నుంచి వరల్డ్ నెంబర్ 1 ఆ అమ్మాయి ఈ బంగారం డైలాగ్ చెప్పింది. చాలా అసలు వింటుంటేనే చిరాకు వచ్చేస్తుంది. వరల్డ్ నెంబర్ 2 ఉంది ముష్టి క్యాండిడేట్లో, వరల్డ్ నెంబర్ 2 ముష్టిలో అది కూడా అమ్మాయి. ఇవాళ ఎవరు చెప్పండి అమ్మాయి, ఒక్క సబ్జెక్ట్ అట్టుకొని 4 మార్కులు అట్టుకొని ఫెయిల్ చేసేస్తే ఏంటి సార్, మమ్మల్ని పాస్ చేయాలి సార్, మీరేం చేస్తారు మాకు తెలియదు పాస్ చేయాలి. ఒక్క సబ్జెక్ట్ అట్టుకొని 4 మార్కులు అట్టుకొని ఓకే ఓకే హలో ఇదే చెప్పింది. లైఫ్ ఇస్ అ సీరియస్ జోక్ అంటే అదే పట్టుకుని ఆడాడడం. పొన్ను అంటే ఏంటి ఇంతకి బంగారం. కథలో కథ ఉంటుంది మధ్యలో పెట్ట కథ. అలా ఈ అబ్దుల్ కలాం గారి సెంటెన్స్ మధ్యలోనే ఇంకో చిన్న సెంటెన్స్ చెప్తాను సరదాగా రాశాను. ఇది ఆకివీడి అమ్మాయిల కోసం దీన్ని డెడికేట్ చేస్తున్నా, రాసుకోండి. పొన్ను పొన్నే పొన్నే నెక్స్ట్ ఆను అంటే ఈమె ఆవల్ ఆను ఏది రాసిన పర్లు ఆను అంటే ఈ అమ్మాయి ఆను నల్ల పొన్ను. ఎవరికి ఇది డైలాగ్? ఆకువీడి అమ్మాయిల గురించి మాట్లాడాలంటే ఇదే మాట్లాడాలి. ఏంటో డైలాగ్, పొన్ను పొన్నే ఆను నల్ల పొన్ను అంటే ఏంటి? పొన్ను పొన్నే అంటే అర్థమేంటి? పొన్ను అంటే అమ్మాయి, పొన్ను అంటే గర్ల్ అమ్మాయి, ఇక్కడ పొన్ను అంటే గోల్డ్. పొన్ను పొన్నే అంటే అమ్మాయి అంటే బంగారమే, చెప్పాలండి అమ్మాయి అంటే బంగారమే. ఆను నల్ల పొన్ను, నల్ల అంటే నలుపు కాదే ముష్టి, మంచి నల్ల అంటే మంచి. నల్లా ఇరికియా, నల్లా ఇరికేన్, బాగున్నావా, మంచిగా ఉన్నావా, నల్ల అంటే మంచి. సో అమ్మాయి అంటే బంగారమే, మన ఆకివీడి అమ్మాయిలు మంచి బంగారాలు, అది దాని అర్థం. ఇది నేను చెప్పిన తర్వాత చప్పట్లు కొట్టని మానవ జాతి చరిత్రలో లేదు. ఇవాళ ఏం చేస్తారంటే మీ ఇంటికి వెళ్ళి హోంవర్క్, ఫస్ట్ హోంవర్క్ మీ ఇంటికి వెళ్ళి మీ మమ్మీ మీద ఈ డైలాగ్ చెప్పాలి. చెప్తారా? ఎస్సార్నా? ప్రపంచంలో అందరికన్నా మంచి బంగారం ఎవరు? అమ్మాయిగా. కాబట్టి ఇంటికి వెళ్ళి మీ మమ్మీతో డైలాగ్ చెప్పండి. ఏమని చెప్పి ఎక్స్ప్లెయిన్ కూడా ఇవ్వండి. ఏం చెప్తారు చెప్పండి? 1 2 3 ఆను అన్నప్పుడు మీ మదర్ బొగ్గలు ఒకసారి ఇలా పట్టుకుని ఇలా అని ఆను నల్ల పొన్ను. నటన కూడా ఉండాలి, అంతేకాని చేతులు కడిగి పైకి పొందే తెచ్చుకోండి. ఓకే, లెట్స్ గెట్ బ్యాక్ టు కాలం. పొన్నుండ్రదు సమయం బంగారం లాంటి. బంగారం చాలా వాల్యుయబుల్ తెలుసు కదా మీకు. ఇప్పుడు ఇంకా పెరిగిపోతుంది, ఇంకా పెరిగిపోతాం. కేజీ ఎంత? 30,000. 100 కేజీలు పంపించి. కేజీ 30,000 బంగారం ఎంత సార్ ఉంది ఇప్పుడు? కేజీ బంగారం ఓకే. సమయం బంగారం లాంటిది. టైంని వేస్ట్ చేయకూడదు. సంస్కృతిలో స్టేట్మెంట్ ఉంటుంది, క్షణశశ్చైవ విద్యాం అర్థం చ సాధయేత్, క్షణో నష్టో కృతో విద్య, కణో నష్టో కృతోర్ధనః. క్షణ అంటే సెకండ్ టైం, కణ అంటే కాయిన్ రూపాయి. ప్రతి రూపాయిని వినియోగించుకుని కూడగట్టుకుని కోటీశ్వరుడు అవ్వాలి, ప్రతి క్షణాన్ని వినియోగించుకుని విద్యావంతుడు అవ్వాలి.
కణో నష్టో కృతార్థనః. ఎంతటి కోటీశ్వరుడైనా సరే రూపాయే కదా అని దాన్ని నిర్లక్ష్యం చేసి కొడితే ఉన్న డబ్బు కూడా పోతుంది, డబ్బు నిలవదు. ఎంతటి తెలివితేటలు ఉన్నవాడైనా సరే క్షణమే కదా అని టైంని వృధా చేస్తే వాడికి చదువు రాదు, ఉన్న చదువు కూడా పోతుంది. టైం వేస్ట్ చేసేవాడికి విద్య రాదు, డబ్బుని తక్కువగా భావించి దాన్ని వేస్ట్ చేసేవాడికి, వృధా చేసేవాడికి అంటే దాన్ని రెక్లెస్గా రూపాయేగా అని చెప్పుకుని తక్కువగా చూసేవాడికి దగ్గర డబ్బు నిలవదు. అది ఈ పోయం చెప్తోంది. క్షణశ కణశశైవ విద్యాం అర్థం చ సాధయేత్, క్షణో నష్టో కృతో విద్య కణో నష్టో కృతోర్ధనః. ప్రతి రూపాయి రూపాయి రూపాయిని కూడగట్టుకుని కోటీశ్వరుడు అవ్వాలి. ప్రతి క్షణాన్ని 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 వినియోగించుకుని విద్యావంతుడు కావాలి. అది దాని యొక్క అర్థం. కాబట్టి కాలం సమయం బంగారం లాంటిది, దాన్ని వృధా చేయకండి. ప్రతి కణం అంటే అదే కాయిన్, అందులోనూ బంగారం కాయిన్. అది కడమై అంటే ఏంటి? కన్ను, కన్ను అంటే అర్థం ఏంటి? కన్ను అంటే ఏంటి? కన్ను అంటే కన్నే. ఓ ఎక్కువ ఆలోచించకూడదు, ఓవర్గా ఆలోచిస్తే అర్థం కాదు. కన్ను అంటే కన్నే, ఐ ఐ మాదిరి. కడమ అంటే అర్థం ఏంటి? కడమ యాక్చువల్గా తెలుగు పదం, చాలామందికి తెలియదు. కానీ కడమ అంటే డ్యూటీ అని అర్థం, డియూటీవై, డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. స్టూడెంట్గా నీ బాధ్యత ఏంటి? రోజుకో కొత్త ఇంగ్లీష్ సెంటెన్స్ నేర్చుకోవడం, రోజుకో కొత్త పదం నేర్చుకోవడం, వారానికి ఒక కొత్త ఇంగ్లీష్ సెంటెన్స్ నేర్చుకోవడం. నేను ఈ వయసులో ఉండగానే నేర్చుకున్నా, ఇప్పుడు చెప్పేవన్నీ కూడా అప్పుడు నేర్చుకున్నవి, ఇవాళ నేను స్టేజ్ మీద చెబుతున్నా. గ్రేట్ మెన్ ఫైండ్ సర్మన్స్ ఇన్ స్టోన్స్, బుక్స్ ఇన్ బ్రూక్స్, టంగ్స్ ఇన్ ట్రీస్, ఎన్లైటన్మెంట్ ఇన్ ఎంటర్టైన్మెంట్, అండ్ గుడ్ అండ్ గాడ్ ఇన్ ఎవ్రీథింగ్ అన్నాడు విలియం షేక్స్పియర్ 9వ క్లాస్లో నేర్చుకున్న విషయం. Sweet is the lore which nature brings. Man's meddling intellect misshapes the beauteous forms of things we murder to dissect. మాకు 10వ క్లాస్లో ఉండేది లెసన్, ఇది విలియం వర్డ్స్ వద్ది. Man will kill himself if he thoughtlessly and violently upsets the very delicate web of life of which he is a part, not a part. B.Tech ఫస్ట్ ఇయర్లో ఉండే లెసన్ ఎన్వైర్మెంట్ మీద. అవన్నీ గుర్తున్నాయి కాబట్టి ఇవాళ స్టేజ్ల మీద చెబుతున్నాం. ఒకసారి నేర్చుకుందని మర్చిపోకూడదు. మహాకవి శ్రీశ్రీని అడిగారు నాలెడ్జ్ అంటే ఏంటి సార్ అని. శ్రీశ్రీ ఏం చెప్పాడు తెలుసా? నా సమక్షంలో చెప్పాడు, నేను భీమవరం నుంచి ఆయన కలుద్దామని 6 గంటలు జర్నీ చేశా, తిరిగి 6 గంటలు అక్కడ 2 గంటలు 14 గంటలు స్పెండ్ చేస్తే శ్రీశ్రీ 2 నిమిషాలు మాట్లాడు. ఆ 2 నిమిషాల్లో మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటే ప్రశ్నలు వచ్చి అడిగారు, మీరు నాలెడ్జ్ అంటే ఏంటి సార్, మీరు అక్కడికి వెళ్ళిన చెప్తే నాలెడ్జ్ అంటే ఏంటి సార్ అని. పెట్టిన కాదు తీసే శ్రీశ్రీ చెప్పాడు, నాలెడ్జ్ అంటే ఏంటో కాదురా, నీ ఎగ్జామినేషన్ అయిపోయిన 7 తర్వాత నీకు గుర్తున్నది నాలెడ్జ్ అన్నాడు. మనకి ఎగ్జామినేషన్ నాడే గుర్తుండి సాగదు. ఎగ్జామినేషన్ అయిపోయిన 7 తర్వాత నీకు గుర్తున్నది నాలెడ్జ్. ఇవాళ అర్ధరాత్రి 2 గంటలకు నిద్ర లేపండి. 300 సంస్కృత శ్లోకాలు చెప్తాను నేను, నా సెకండ్ లాంగ్వేజ్ సాంస్క్రిట్ కాదు. ఇవాళ సెకండ్ లాంగ్వేజ్ సాంస్క్రిట్ ఉన్నవాళ్ళు 100కు 98 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఒక సాంస్క్రిట్ శ్లోకం చెప్పలేకపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? వల్లించట్లేదు, నేర్చుకోవట్లా. రేపు ఎగ్జామ్ అంటే ఇవాళ ఏదో వచ్చి అక్కడ వదిలేస్తున్నారు అంతే. గుర్తుండేదే నాలెడ్జ్, గుర్తుండాలి అది. గుర్తులేదు ఇంకా నాలెడ్జ్ అండి. కడమ అంటే డ్యూటీ, తమిళంలో ఏమవుతుంది అది? కడమై అవుతుంది. జడ ఉంది, జడ. జడని ఏమంటారు తమిళంలో? జడై. ఇంగ్లీష్లో ఏమంటారు రాయండి, అవి కూడా రాసుకోండి. కొన్ని కొన్ని పదాలు కూడా నేర్చుకోవాలి. ప్లేట్, PLAITE, ప్లేట్. జడ తమిళంలో, ఇంగ్లీష్లో ప్లేట్ అంటారు. తమిళంలో ఏమంటారు? జడై. ఇప్పుడు తమిళనాడు క్యాపిటల్ అండి చెన్నై. ఎందుకు వచ్చింది పేరు? దాని ఒరిజినల్ పేరండి చెన్న. పట్టణం అనేది తీసే, చెన్న పట్టణం అని నువ్వు చెప్పాలేటి. విశాఖ అంటే సరిపోదు, విశాఖ పట్టణం అని కూడా చెప్పాలా? నువ్వు మళ్ళీ చెప్పాలి పట్టణం సిటీ అని చెప్పాలండి. అసలు పేరేంటి విశాఖ? అసలు పేరేంటి విశాఖపట్నం? విశాఖ అని చెప్తే సరిపోద్ది, మళ్ళీ పట్టణం చెప్పాలా? అది విలేజ్ అయిపోద్దా? దాని పేరేంటి? విశాఖ అని చెప్తే చాలు. అలాగే మెడ్రాస్ ఇప్పుడు లేటెస్ట్ నేమ్ ఏంటి? చెన్నై. ఎందుకు ఆ పేరు వచ్చింది? ఒరిజినల్గా దాని పేరేంటి? చెన్న, చెన్న, చెన్నై అయింది. జడ తమిళంలో ఏంటి? జడై. కడమ అంటే డ్యూటీ, తమిళంలో ఏమైంది? కడమై. వడ, వడ,
వడై ఇడ్లీ ఇడ్లీ అయి కాదే ఏడిపించి చెప్తున్నారుగా ఇడ్లీ ఇడ్లీ అంతే ఇడ్లీ ఇడ్లీ అయ్యి అంటే అది ఇడ్లీ వేసేస్తాడు మీకు ఏదో పాయింట్ బాగా అర్థమవుతుంది కదా అని ఎగ్జాంపుల్ చెబితే దాన్ని కంప చేస్తున్నారు మీరు ఇడ్లీ తమిళంలో ఏంటి ఇడ్లీ అంతే వడ వడై జడ జడై చెన్నై చెన్ కడమ కడమ అంటే ఏంటి డ్యూటీ స్టూడెంట్ కానీ డ్యూటీ ఏంటి రోజుకో ఇంగ్లీష్ పదం నేర్చుకోవడం వారానికో ఇంగ్లీష్ సెంటెన్స్ నేర్చుకోవడం అనర్గళంగా చెప్పడం నెలకో తెలుగు పద్యం నేర్చుకోవడం లేదా హిందీ పద్యం నేర్చుకోవడం ఇంకా ఓసారి నేర్చుకుంటే ఇంకా ఆఖరి శ్వాస దాకా గుర్తుండాలి అలా నేర్చుకోవాలి ఓకే అది నీ బాధ్యత అది నీ డ్యూటీ ఎస్ఆర్ నో ఆ నీ డ్యూటీ అలాంటిది కన్ పొండ్రదు కన్నంటే ఐ సర్వేంద్రియాణం నయనం ప్రధానం నయనం అంటే ఐ మన బాడీలో 204 ఎముకలు ఉన్నాయి అన్నీ ఇంపార్టెంటే నుదురు ఇంపార్టెంట్ హెడ్ ఇంపార్టెంట్ బ్రెయిన్ ఇంపార్టెంట్ చెవులు ఇంపార్టెంట్ ముక్కు ఇంపార్టెంటే కదా ముక్కు చాలా ఇంపార్టెంట్ మెడ చాలా ఇంపార్టెంట్ టంగు టంగు చాలా ఇంపార్టెంట్ కిడ్నీస్ ప్యాంక్రియాస్ హార్ట్ లంగ్స్ అన్నీ ఇంపార్టెంటేనా కానీ సడన్గా ఒక పక్షి కానీ దుమ్ము కానీ మీద పడిపోతుంది అనుకో నువ్వు దేన్ని కాపాడుకుంటావు కళ్ళు కిడ్నీ కాపాడుకుంటావా కళ్ళే కాపాడుకుంటా ఇది అంతే విద్యార్థికి స్టూడెంట్కి తల్లిదండ్రులు ఇంపార్టెంట్ గుడికి వెళ్ళడం దేవాలయానికి వెళ్ళడం మసీదో చర్చో ఏదైతే అన్ని దేవాలయాలు దేవుడు ఉండే ఆలయం దానికి వెళ్ళడం ఇంపార్టెంటే కదా అది ఇంపార్టెంటే సినిమాలు చూడవక్కర్లేదా సినిమాలు ఇంపార్టెంటే ఫ్రెండ్స్ ఇంపార్టెంటే కదా ఫ్రెండ్స్ ఇంపార్టెంటే బట్ చదువు విషయంకి వచ్చేటప్పటికే మట్టుకు నీ బాధ్యత అంటే చదువు నేర్చు కొత్త విషయాలు నేర్చుకోవడం స్టూడెంట్గా నీ బాధ్యత వచ్చేటప్పటికి మట్టుకు మిగిలిన విషయాలని పట్టించుకోవడానికి లేదు అసలు అసలు మిగతా ప్రపంచంతో ఏ సంబంధం లేకుండా చదువుని మించిన దైవం ఉన్నదా చదువు మీదే దృష్టి పెట్టాలి అది అబ్దుల్ కలాం చెప్పినటువంటి విషయం కాబట్టి నువ్వు చదువుకునే టైంలో నీ ఫ్రెండ్ ఎవరో వచ్చి రా ఒకసారి 1 అవర్ ఏమైనా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలి పుస్తకం అందరికో వెళ్ళవలసిన అవసరం లేదు వెళ్ళకూడదు అంతే దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వద్దు అడిగి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వద్దు వెళ్ళొద్దు అంతే చదువు ఉన్న టైంలో ఇంకా మిగతా మీ మదర్ వచ్చి ఒరే ఒక్కసారి గార్డెనింగ్ ఏదో ఏదో ఉంది చేయవలసిన అవసరం లేదు ఫస్ట్ ఈజ్ చదువే దాన్నే ఈ శతాబ్దంలో గ్రేటెస్ట్ బుక్ ఒకటి వచ్చింది ఈ 100 సంవత్సరాల్లో పుస్తకాన్ని మించిన బుక్ లేదు ఆ పుస్తకం పేరు 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ బై స్టీఫెన్ ఆర్ కవే ఆ పుస్తకం మొత్తం నేను చదివా దాన్ని పిండ ఒకే ఒక సెంటెన్స్లో చెప్తా రాసుకోండి ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అంటే మనం దేనికోసం వచ్చామో దానికోసమే ఉండాలి ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు ప్రోగ్రామ్ మంచి మంచి విషయాలు నా ద్వారా నేర్చుకోవడానికి వచ్చారు మరి మీ ఫ్రెండ్తో ఎందుకు మాట్లాడుతున్నావు అది ఫస్ట్ థింగా నేను ఇప్పుడు వెళ్ళిపోతా సాయంత్రం అంతా దాన్ని మాట్లాడచ్చుగా ఇక్కడ ఉన్నప్పుడు రావటే వినాలి ఏ పని చేసేటప్పుడు దాని మీద దృష్టి పెట్టాలి దీన్నే మహా భారతం ఏమని చెప్పింది భగవద్గీత శ్రద్ధావాన్ లభతే జ్ఞానం శ్రద్ధ అంటే ఫోకస్ మీరు అతిగా నవ్వుతున్నారమ్మా ఇద్దరు అమ్మాయిలు ప్లీజ్ డూ నాట్ డూ దట్ దట్ ఇస్ నాట్ గుడ్ నువ్వు వెనక్కి తిరిగి చూడకే అస్సలు వెనక్కి తిరిగి చూడకండి ఎవరైనా ఒక స్టూడెంట్ తిట్టేటప్పుడు అసలు చూడకండి మా ఇద్దరికి సంబంధించిన విషయం హాల్లో ఎప్పుడూ కూడా ఇద్దరే ఉంటారు ఒకటి చెప్పే టీచర్ ఉంటాడు రెండు వినే స్టూడెంట్ ఉంటాడు అప్పుడే జీవితాన్ని ఒక ఉత్సవంలా భావించవచ్చు ఉత్సవాన్నే జల్సా అంటారు జల్సా అంటే అడుగు తప్పడం కాదు నీ ఫ్రెండ్స్ నీకు ఫ్యాన్స్గా మారిపోవడం నిన్ను కన్నందుకు నీ తల్లిదండ్రులు గర్వించడం నీకు పాఠం చెప్పినందుకు నువ్వు నీ టీచర్లకు తలెత్తుకుని తిరగడం నువ్వు పుట్టినందుకు నీ ఊరు నువ్వు నీ అడుగు పడగానే పులకరించడం దాన్ని ఉత్సవము అంటారు అందుకే జల్సా సినిమా కోసం టైటిల్ సాంగ్ రాశాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏంటో తెలుసా అది యుఎండ్ఐ కెన్ డు హాయ్ లెట్స్ డూ భల్లే 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 అంటే సెలబ్రేషన్ ఉత్సవం
నీ యొక్క ప్రజెన్స్ని ప్రతివాడు ఒక పండగలా భావించాలి. ఎప్పుడు కుదురుతున్నది? యు అండ్ ఐ. ఈ ప్రపంచ జనాభా 750 కోట్లు కాదు, నీతో మాట్లాడేటప్పుడు ఈ ప్రపంచ జనాభా 750 కోట్లు కాదు, ఈ రెండే. ప్రపంచంలో ఇంకెవడో లేడు, నువ్వు నేను అంతే అని అనుకుని ఉండు. అదే ప్రపంచాన్ని శాసించే రంగం. యు అండ్ ఐ కెన్ డూ హాయ్, లెట్స్ డూ భల్లే భల్లే. యు అండ్ ఐ కెన్ డూ హాయ్, లెట్స్ డూ భల్లే భల్లే. జలసా సినిమాలో పాట అది, దాని అర్థం ఇది. ఓకే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అంటే అది అర్థం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ అంటే ఏ పని చేసేటప్పుడు ఆ పని మీదే దృష్టి నిలపడాన్ని భగవద్గీత యొక్క సారాంశం ఇది. ఏ పని చేస్తే దాని మీద దృష్టి నిలపడాలి, మిగతా ప్రపంచంతో సంబంధం ఉండకూడదు అసలు. ఓకే, నచ్చింది ఆ స్టేట్మెంట్? ఏంటి దీని అర్థం చెప్పండి. కా ఒక్కసారి నీ పేరేంటమ్మా? చెప్పినాడు ఎవడు? ఇంత చెట్టు అంత మనిషిని అక్కడ పెట్టుకుని అబ్దుల్ కలాం చెప్పారు. ఇది చెప్పేటప్పుడు నీ పేరు నువ్వు ఎలా భావించుకోవాలి? నువ్వు అబ్దుల్ కలాంది, ఓకేనా? రామేశ్వరంలో ఉన్నావు, నీ వయసులో ఉండగా ఆయన రామేశ్వరంలో ఒక చిన్న పెంకుటింట్లో ఉన్నాడు. మాలో చాలామంది మేము చూసి వచ్చిన వాళ్ళు ఆ ప్లేస్లన్నీ, అవి చూడడానికి వెళ్తారు జనం. అక్కడ ఉండగా నీ వయసులో ఉండగా చెప్పిన విషయం అది. ఆయన ఆయన టీచర్ ఆయనకి చెప్తే ఆయన చాలా ఫేవరెట్ సెంటెన్స్గా భావించి ఈయన 3 మందికి చెప్పాడు. సో ఇప్పుడు నీ పేరు అబ్దుల్ కలాంగా భావించుకో, నువ్వు ఆయన స్థాయికి వెళ్ళిపోవచ్చు. ఏం చెప్పాడు ఆయన? ముందు నేను చెప్తాను వినండి. నా పేరు అబ్దుల్ కలాం. ప్రస్తుతం కాలం పొన్పొండ్రది, కడమై కన్పొండ్రది, సమయం బంగారం లాంటిది. కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలన్న నీ తపన, నీ ఆరాటం, నీ బాధ్యత కన్ను లాంటిది. అది ఆయన చెప్పి నచ్చిందా? ఓకే, ఇప్పుడు చెప్పండి అందరూ కలిసి 1 2 3. వెరీ గుడ్. ఒక చిన్న విషయం చెప్తా, మీలో ఎవరైనా ఒక స్టూడెంట్ స్టేజ్ మీదకి వచ్చి ఈ సెంటెన్స్ చెప్తారా సరదాగా? ఎవరైనా సరే, ఎనీ యు ఆర్ అన్ఫిట్ టు. ఆ అమ్మాయి బుక్ ఏనాది? రండి, పర్లేదు, అంత కఠినత్వం లేదులే, నేను రాయిని కాదు. నేనైతే స్వతహాగా మురళీకృష్ణ అయితే నేను అలౌ చేయను, బట్ ఇవాళ ప్రపంచంలో సర్వీస్ అనగానే మనకు గుర్తుకొచ్చేది లయన్స్ క్లబ్. సేవాభావానికి వాళ్ళు ప్రతీక. అలాంటి లయన్స్ క్లబ్ చేసినటువంటి ప్రోగ్రామ్ కాబట్టి నాలో కూడా కొంచెం దయా జాలి కరుణ వచ్చి అమ్మాయిని కూడా రమ్మన్నా. సో నువ్వు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్. ఓకే, మాట్లాడండి సరదాగా. ఏం చెప్తావంటే, నీ పేరు చెప్పు, స్కూల్ పేరు చెప్పు, విలేజ్ పేరు చెప్పు, తర్వాత ఈ పాయింట్. ఇదే కాదు, ఇంకా ఏదైనా నచ్చిన పాయింట్ ఉంటే అది కూడా చెప్పచ్చు. ఒక టెక్నిక్ నేర్చుకోండి అందరూ. మాట్లాడడానికి నీకు ఎవరైనా మైక్ ఇచ్చారనుకో, ఇక్కడే నిలబడి మాట్లాడేయకూడదు. ఒక్క 2 అడుగులు ఇలా వేసి అలా నిలబడి అప్పుడు మాట్లాడి నేర్చుకో. ఇది చాలా చిన్న విషయం, అందుకే దీన్ని సాఫ్ట్ స్కిల్ అంటారు. చాలా సున్నితమైన విషయం ఇది, చాలా డిఫరెన్స్ని తీసుకొస్తుంది. గుడ్ గుడ్ గుడ్. ఈ ఈ వాడికి చెప్పచ్చు, చప్పలు కొట్టచ్చు. అంటే డ్యూటీ, డ్యూటీ కడమే అంటే డ్యూటీ. మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పాలి, చూసి చెప్పాలి. వెరీ గుడ్, థ్యాంక్ యూ అని చెప్పాలి, థ్యాంక్ యూ. ఇది కూడా నేర్చుకోండి, వెళ్ళిపోయేటప్పుడు ఎప్పుడు కూడా థ్యాంక్ యూ, అది కూడా ఏదో మొక్కుబడిగా థ్యాంక్ యూ అనకూడదు. అందరి వైపు చూస్తూ థ్యాంక్ యూ, ఎందుకంటే అవకాశం వస్తే ఇందులో 100 మంది రాగలరు, బట్ నువ్వు వాళ్ళ అవకాశాన్ని కూడా తీసుకుని వచ్చావు కదా. అందుకని నువ్వు కృతజ్ఞతగా సిన్సియర్గా ఇక్కడి నుంచి రావాలి. జో సీధా హే ఓ సాధు హే, రాసుకోండి మంచి సెంటెన్స్. జో సీధా హే, జో అంటే ఎవరైతే,
సీధా, సీధా అంటే స్ట్రైట్. ఇఫ్ యు ఆర్ రైట్ బీ స్ట్రైట్ అన్నాడు మురళీకృష్ణ. జో సాధు హే, జో సీధా హే, ఓ సాధు హే. సెయింట్ అంటే ఎవడు? ఇక్కడ ఏదో పెట్టుకుని ఇక్కడ ఏదో మాట్లాడు, ఈక్వేషన్ వేసి మాట్లాడు, హృదయంలోంచి వస్తుంది మాట. జో సీధా హే, ఓ సాధు హే. చెప్పండి నీ పేరేంటి? నీ పేరు మురళీకృష్ణ అమ్మా, మురళీకృష్ణ. ఇది అబ్దుల్ కలాం చెప్పరు, చెప్పండి అందరూ కలిసి. 1, 2, 3. వెరీ గుడ్. ఆ థ్యాంక్ యూ అనేది కూడా చాలా స్ట్రైట్గా ఇక్కడ థ్యాంక్ యూ అని చెప్పడం అలవాటు చేసుకోండి. అలాగే ఇంకో మంచి ట్రెడిషనల్ టెక్నిక్ చెప్తాను నేర్చుకోండి. స్టేజ్ ఎప్పుడెక్కినా సరే వీళ్ళిద్దరిని ఎప్రిషియేట్ చేయాలి, తెలిసి చేశారో తెలియక చేశారో కానీ స్టేజ్ మీదకి ఎప్పేటప్పుడు ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ నుంచి ఎక్కి రైట్ సైడ్ నుంచే కిందకి దిగాలి. ఒక దేవాలయానికి వెళ్ళినట్టు లెక్క అనమాట. ఇది ఒక రాయితో చేసింది కాదు, ఇది ఇది రాయి కాదు, ఇది ఇది సరస్వతీదేవి యొక్క ఒడి. దీని మీదకి వచ్చేటప్పుడు ఒక పవిత్ర భావంతో ఒక టెంపుల్కి వెళ్ళినట్టుగానే లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చి ఇక్కడ మాట్లాడి చక్కగా అలా వెళ్ళిపోవాలి. ఓకే, ఇవన్నీ చిన్న చిన్న విషయాలు చాలా గొప్ప గొప్ప డిఫరెన్స్ని తీసుకొస్తాయి. సో చాలా బాగా మాట్లాడింది, మంచి ప్రైజ్ ఇస్తాను. అయితే నేను ఇవ్వను, మీలో ఎవరైనా ఒక ముగ్గురు రండి సార్, మీరు రండి సార్, ఒకసారి రండి, శ్రమ అనుకోకుండా రండి ఒకసారి. మీరు అందరూ రండి, మీరు ఆరుగురు రండి సార్ ఒక్కసారి, ప్లీజ్ జస్ట్ 1 మినిట్. నేను చాలా కంట్రీస్కి వెళ్ళినప్పుడు నాకు అలవాటు ఏంటంటే ఏ కంట్రీకి వెళ్ళినా ఆ కంట్రీ కరెన్సీ తీసుకొస్తూ ఉంటా. నాకు సెంటిమెంట్ ఏంటంటే నా చేతుల ద్వారా ఫారెన్ కరెన్సీ కనుక ఎవరికైనా గిఫ్ట్గా ఇస్తే వాళ్ళు కనీసం ఒక 10-15 దేశాలు తిరిగేస్తారు, అంత టాప్ లెవెల్. అది నా సెంటిమెంట్. కావున ఇది ఏ కంట్రీదో నాకు తెలియదు, ఇది రియాల్ అనుకుంటా, ఇది మిడిల్ ఈస్ట్ కంట్రీస్. దీని వాల్యూ ఏదో 50 రూపాయలు 60 రూపాయలు ఉండొచ్చు, బట్ బయటకు వెళ్తే టీ కూడా ఇవ్వడు ఎవడు, ఏదో దొంగనోటు అంటాడు ఈ అంటాడు. బట్ దీని యొక్క విలువ వేరు, ప్రైస్ వేరు. ఇది డెఫినెట్గా ఒక 10-15 కంట్రీలు విజిట్ చేసే స్థాయికి వెళ్తుంది. సో ఆ 10 కంట్రీలు ఏ కంట్రీకి వెళ్ళినా నువ్వు గుర్తుంచుకోవాల్సింది లయన్స్ క్లబ్ ఆకివీడు. ఓకే, సో ఆ అమ్మాయికి గిఫ్ట్గా ఇవ్వండి సార్. అలా వెళ్ళిపో, అలా ఓ చేత మైక్ పట్టుకో, మాట్లాడినందుకు ఇచ్చినారు కాబట్టి అడిగి చూడు, మాట చూడు. మీ ఇష్టం, అయితే ఇందాక ఇద్దామండి. ఓకే, దాంతోపాటుగా నేను రాసిన చిన్న బెటర్ బుక్ మీకు దొరకడం అనేది ఇంపాసిబుల్, ఐ కెన్ ఛాలెంజ్. అంత అద్వితీయమైన పుస్తకాన్ని మీ మీది సార్, బుక్ ఇది మీ కనకాతల మీద ఉంటుంది సార్. నువ్వు కొంచెం ఇటే ప్రామ్మ, వారిని కవర్ చేయకుండా కొంచెం ఇటే ప్రామ్. వెరీ గుడ్, ఇంకేదైనా కూడా చెప్పొచ్చు నువ్వు, అదే చెప్పాలి. లేదు, ఈ అమ్మాయి వచ్చింది కాబట్టి ఇంకో మంచి టెక్నిక్ ఇవాళ నుంచి మీ అందరికీ అలవాటు చేస్తారు, పాటిస్తారా? అన్నీ పాటించాలి, వినోదలేయడానికి కాదు. ఓకే, ఆ టెక్నిక్ ఏంటంటే చాలామందికి విరాట్ కోహ్లీ అంటే ఇష్టం ఉంటుంది, నాకు ఇష్టమే కానీ అంత ప్రత్యేకమైన అభిమానం ఏం లేదు. కానీ ఈ మధ్య అతని అడ్వర్టైజ్మెంట్ ఒకటి వచ్చింది, ఆ అడ్వర్టైజ్మెంట్ వచ్చిన తర్వాత నేను పిచ్చి ఫ్యాన్ అయిపోయా విరాట్ కోహ్లీ, పాటించడం మొదలెట్టా. చప్పలు కొట్టకండి, వినండి, చప్పలు కొట్టండి. ముందు పాయింట్ తెలుసుకోకుండా అదే అదే పిచ్చ అభిమానం అంటే అదే. ఈ పిచ్చ అభిమానాలు సినిమా హీరోలకి రోల్ మోడల్స్గా పెట్టుకోవడమే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పతనానికి కారణం. ఇవాళ ప్రతి వాడికి ఏదో క్యాస్ట్ పేరు బేస్ చేసుకుని ఎవడో సినిమా హీరోని అడిగి రోల్ మోడల్గా పెట్టుకోవడం, మన దేశం మన రాష్ట్రం దరిద్రం అంతా అక్కడే ఉంది. అసలు అబ్దుల్ కలాం ఒక స్కూల్కి వెళ్ళాడు, 8వ క్లాస్ అమ్మాయిని అడిగాడు నీ ఫేవరెట్ హీరో ఎవరమ్మా అని. ఆ అమ్మాయి సల్మాన్ ఖాన్ అని చెప్పింది. వెంటనే ఆయన కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేసాయి. అదేంటమ్మా,
నువ్వేదో స్వామి వివేకానంద పేరు అలాంటి వాళ్ళ పేర్లు ఏదో హీరోగా చెప్తావు అని అనుకుంటే ఆ చొక్కాలు ఇప్పేసి డాన్స్ చేసే సినిమా హీరో సల్మాన్ ఖాన్ ని ఫేవరెట్ హీరో ఏంట మా అని ఏడ్చేసాడైనా కళ్ళమ నీళ్ళు వచ్చేసాయి ఆయనకి. ఎంతో క్లాస్ పిల్లలు అలా చెప్పినా అర్థం ఉంది. ఇవాళ మనం ఇంటర్మీడియట్ లెవెల్కి వచ్చి నీకు